ఒకసారి సైలెంట్ ఉండండి. మైక్ నా దాని పెట్టకండి. సమయం 9:55. వాస్తవానికి సాధారణంగా నాకు ఉన్నటువంటి పర్సనాలిటీకి తెలిసి మొదటి 2 వారాల్లోనే వచ్చేస్తున్నటువంటి ఒక చిన్న ఇంటెన్షన్ లోపలికి ఉండింది లోపలికి వెళ్ళేసరికి. బట్ హౌస్ మేట్స్తో నాకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వాళ్ళతో నాకు ఉన్నటువంటి ఒక మంచి అసోసియేషన్ కానివ్వండి, బయట మీరు చూపించినటువంటి ప్రేమ వాత్సల్యాలు కానివ్వండి, మీడియా నన్ను చేసినటువంటి ఎంకరేజ్ చేసినటువంటి విధానం కానివ్వండి, నన్ను 8 వారాలకు తీసుకొచ్చిందంటే నన్ను అభిమానించి నాకు ఓట్లేసిన వాళ్ళకి, నన్ను అభిమానించి నన్ను పూజ చేసిన మీడియా మిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. సో ఇలాంటి సపోర్ట్, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని లాభ నష్టాలు వచ్చినా ప్రతి విషయంలోని కూడా మీరు నాకు తోడై ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. బికాజ్ జర్నీ ఒక అద్భుతమైనటువంటి జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల మనుషులు, ఎప్పుడు ఎవరు దేనికి ఫీల్ అవుతారు, ఎవరు దేనికి హర్ట్ అవుతారు, లోపల ఎలా ఉంటే బయట ఎలా హర్ట్ అవుతారు, బయట ఎలా ఎవరికి తెలీదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, దేశంలోనే అతిపెద్ద ప్లాట్ఫామ్ ఒక పెద్ద ఆట అంటే బిగ్ బాస్. అలాంటి ఆటకి సూర్యగా నేను సెలెక్ట్ అవ్వడం, మీ అందరి అభిమానాన్ని పొందడం, ఆడేమో ఆడలేదో ఎలా ఉన్నా 8 వారాల వరకు వచ్చామంటే మీ అందరి అభిమానం అని ఖచ్చితంగా నమ్ముతాను. ఇదే అభిమానం నాకు ప్రతిసారి కావాలి. మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్య బ్యాక్గ్రౌండ్ లో ఎందుకు ఈ ఒరిజినల్ వాయిస్ ఏంటో అనే వస్తుంది. జనరల్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక వాయిస్ మాట్లాడుతూ ఇంకొక వాయిస్ లోకి ఆటోమేటిక్ గా జంప్ అయిపోతూ ఉంటుంది. అంటే మీరు మాట్లాడే ఇప్పుడు మాట్లాడే ఏం తెలియదు, బయటకు వెళ్ళిన తర్వాత చూసుకోవాలా ఈ వాయిస్ లో మాట్లాడేసారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న లోపలికి పంపించేటప్పుడే నాగార్జున గారు సీరియస్ గా చెప్పడం జరిగింది, లోపల నా వాయిస్ ఇమిటేట్ చేస్తే ఇమిటేట్ చేసిన మరుక్షణమే గేట్లు ఓపెన్ అవుతాయి. సో ఆయన వాయిస్ ఎక్కడా కూడా ఇమిటేట్ చేయకుండా చాలా చాలా జాగ్రత్తగా చూసుకున్నా, ఈవెన్ బాడీ లాంగ్వేజ్ లో కానీ ఇది కానీ. సో బయటకు వచ్చేసాను కాబట్టి చివరిగా ఆయన వాయిస్ మాట్లాడి నేను ఎండ్ అప్ చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫేక్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్.